ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలని హిందూ ముస్లిం సోదరులలో ఎవ్వరిని నొప్పించడానికి ఉద్దేశించబడినవి కావని మనవి ఇందులోని పాత్రల వేషధారణలో గాని ఉచ్చారణలో గాని ఆచార వ్యవహారాలలో గాని ఏ విధమైన లోపం దోషం కనిపించినా క్షంతవ్యం ఉంది ఈ ఫిల్మ్ కే తమాం కిర్దార్ ఔర్ మనాజిర్ బిల్కుల్ ఫర్జీ హై హిందూ ఔర్ ముస్లిమాన్ భాయియో కా దిల్ దుఖానా ఇస్ ఫసానే కా హర్గిజ్ మక్సద్ నహీ अगर इन किरदारों की किरदार निगारी लिबास तलफ्फुज या रुसूम में किसी किस्म के ऊब व नकोस नजर आए तो बराहे मेहरबानी मुझे माफी बख्शी जाए। भारतीय दास श्रृंखला विपच्चन सुदिन 1947 आगस्ट 15 आ रोज यावत् भारत हर्ष पुलकांकित आनंद गीत अपश्रुति भारत देश पाकिस्तान विड़पल आ कारण पाकिस्तान की चंद्र पंजाब राष्ट्र में अलजड़ी अराचक चलरेगाई का जाति पिता गांधीजी अमृतवाणि वल्ल बेगा प्रशात को हिंदू मुस्लिम बिडला अन्या मेलगसा इलांट को स्वार्थपर शक्त कारण भारत देश में आर्वात मत कलह ते धरी रक्तसीप्तमी अन्दम बद्धवैर इला सोदर ने शुनिचे चीड़पुर संघद्रोहू गांधीजी नाटी नीति वरकू उ वारे मत कलोल कारक ప్రణవం పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం క్రీస్తు మహమ్మద్ ఆదిశంకరులు రామకృష్ణ పరమహంస ఎవరు బోధించిన మతం ఏదైనా పరతత్వాన్ని తెలిపే పరమ మతం ఒక్కటి అదే మానవత్వం స్టేషన్ తప్పకుండా Thank you.
ड्यूटी ग्रामं इंतवरकु जरगलेदु मा हयामलो आ सांप्रदायान्नि अमलु जरपालनि मा कोरिक మీకు అభ్యంతరం లేకపోతే ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. ఈ విషయం మాకు వదిలే. రంగయ్య గారు విత్డ్రా చేసుకుంటే మాకు అభ్యంతరం లేదండి. ఏం రంగయ్య? అలాగేనండి అయ్యా, నా ఆజ్ఞ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను సార్. రంగయ్యను పది కొరడాదెబ్బలు కొట్టవలసిందిగా తెలిపిస్తున్నా. అయ్యా, దొంగతనం చేసింది ఫకీర్. నీ పనివాడు నీ ఇంట్లో బంగారం దొంగిలిస్తే అది అతని తప్పు, కానీ బియ్యం దొంగిలించాడంటే అది అక్షరాలా నీ తప్పే. పనివాడిని అర్ధరాత్రితో ఉంచటం రాక్షసత్వం. వీరిగాడిని పిలిపించి వెంటనే శిక్ష అమలు జరిపించండి. మరొకసారి ఇలాంటి నేరం జరిగిందో మీ ఇద్దరిని గ్రామం నుంచి బహిష్కరించవలసి వస్తుంది. దొంగతనానికి హిందూ ముస్లిం తేడా ఏంటి భాయ్? ఇవాళ మనం ఇంత తింటున్నా బతుకుతున్నా రాజావారి సమనరా? పెద్ద రాజావారు మన ముస్లింల కోసం కట్టించిన ఊర్రా ఇది. అవిశ్వాసం లేకుండా గట్టి చెట్లే పడతారా సుబ్బరక బచ్చి కట్టే రహీంబాయ్ తీర్పిచ్చారు. రహీమ ఆయన ఎవరయ్యా నన్ను పొమ్మంటాను? ఇది నా ఊరు, నా ఇష్టం. మధ్యన ఆయన ఎవరు? ఈ ఊరి విషయంలో బాధ్యత గల మనిషిగా చెప్తున్నాను, నువ్వు తక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇంకొకసారి నీ కమాండ్ పెట్టి తూరే జాగ్రత్త. నూజివీడిలో వాళ్ళని కలిసి మాట్లాడాను గాయత్రి. ఇదివరకటి సంబంధాలాగే ఇది చేజారిపోయి మూగపిల్లను చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. ఆగిపో, వినాలేక చెవులు మూసుకున్నారు. మన రోజుల్లో ఆహా ఆ రోజులే వేరు. మన దివాణంలో వందలాది గుడ్డి మూగ పిల్లలకి సామూహిక వివాహాలు జరిపించాం కదూ. ఒక్క మూగ పిల్లకి సంబంధం తేలేకపోవడం ఏమిటో చోద్యం కాకపోతే నువ్వు బట్రా. వినాలి గారు, నాన్నగారి గురించి సొరకడిగా మాట్లాడకండి. అవి రోజువీడి సంబంధం కూడా తప్పిపోయిందన్నారా నాన్నగారు? అయ్యో, ఊరుకోక చీర నలిగిపోతుంది. మంచి చీర. అసలు ఈ సంబంధం తప్పిపోవడానికి కారణం నేనే తెలుసా? లేకపోతే ఏమిటక్క, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అబ్బాయిని చూశానుగా, సన్నగా పొట్టిగా చొక్కా తొడుగులు చంపినీసులా ఇలా ఉన్నాడు. మీ పెళ్లి జరిగిపోయిందనుకో, పుట్టిన అనుకుందాం. ఎప్పుడైనా మీ మొగుడు పెళ్ళాలి బజార్కి వెళ్తే చూసిన వాళ్ళు ఎవరమ్మా మీ అబ్బాయా అని అడిగారు తెలుసా? సరే, నిన్ను దగ్గరకు తీసుకుని నీ బుగ్గ ఇలా కాదు, నిన్ను దగ్గరకు తీసుకుని నీ బుగ్గ అందుకోవాలనుకున్నాడు అనుకో, చిన్న సైజును చిన్న ఒకటి వేసుకుని ఇలా ఇలా ఎక్కాల్సి వచ్చేది. అంతా మన మంచిగా జరిగింది అనుకోక, రేపు పాటికి మన్మధుడు మారు వర్షంలో పెళ్లి చూపుకు వస్తాడు, చూస్తూ ఉండు. ఇది తీసుకో. तू आके खाना खा रे? जरा ठहरो आपा। अब 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 इंटर चाहिए नहीं तेरे लिए सास करना ना नुको। वो न दे दरो लिंगु लिट को मार। चेरो सारा उठन साली। आड़े मत तोल बमला टन चल जाए। उठ जाए टाइम दे। तू आके खाना खा रे? इनका जुवानल लो दीपो आर ले दनी। आर पड़ो मत चुप यारो ये मो। पहले तू आके खाना खा रे। రాజు నిద్రపోయింటాళ్ళే, పద జాగ్రత్త.
उड़की उड़क मोहन प्रयोग विषय आलोचि पलकरी लक्षण आई बाबू निड़ी की कं आलोचि तमर माटाचार मारी आ मंद पुये वाल भग्न मंटीं तारा जुबरा एगी मैं नोर मेयरा सुंठ सगन तरीके पनसकाईला मोहन अटूड తరతరాల నుంచి రాజవైద్యుల వంశమ్మారి ఆ వైద్యాన్ని ఆక్షేపిస్తావుగా నా చిన్నతనంలో ఓ రోజు రాజావారు వద్దు మహాప్రభో దించకండి మెదళ్ళో మేకులు దించకండి దాచేయండి మేకుల డబ్బా దాచేయండి బాబు మహానుభావ మేకల అరిచి మేకుల బారి నుంచి కాపాడావు అయ్యా మీరు వాడి పని చూడండి ముందు ఇప్పుడు తయారు చేస్తున్నది వాడి మందే నువ్వు నోరు మూసుకు పడుకోరా ద్రాపి ఎరా అవధాన్లు ఈ కవచం ఇక్కడ పెట్టావే ఈ కవచ చరిత్ర నీకు అసలు తెలుసునా మేకులొద్దు బాబు మేకులొద్దు మేకులొద్దు అశుంఠాగు శుంఠా పెద్ద రాజావారు మా తండ్రిగారి వైద్యానికి మెచ్చి ఇచ్చిన కిరీటము కవచమున్నో ఇది అదేమిటి బాబు తమ తండ్రిగారు వీటిని దివాణా నుంచి ఎత్తుకొచ్చారని చెప్పుకుంటారు ఊళ్ళో జనము నార్మై ఎత్తుకు రావడం ఏమిటి బహుమతిగానే గుచ్చుకొచ్చారు వారు మా తండ్రిగారు ఈ కిరీటాన్ని పెట్టుకునేవారు ఉపవైద్యులు ఈ కవచాన్ని వేసుకునేవారు ఉన్నవి బారకపోతే ఈ దిన వెళ్ళే వాళ్ళకి మనం రాజవైద్యులం అన్న విషయం ఎలా తెలిసొస్తుందిరా కుంక ఏయ్ ముందు కవచం వేయ్ ఏమిటి బాబు ఈ గోల ఆగు ముందు వెనకది బిగించు లేకపోతే నీకు మందు రాదు పరాయిని వాణ్ణి కవటం వల్లనే ఎరకపోయి ఇటు వచ్చాను పంటి నొప్పి పోయి చివరికి పిచ్చెక్కేట్టు ఉంది బాబు నాకు వాళ్ళ తాత ముత్తాతలు రాజవైద్యులు మా తాత ముత్తాతలు ఉపవైద్యులు అంటే కాంపౌండర్లు బాబు ఈయన ముత్తాత గారికి వేపకాయంత వెర్రు ఉండేది తాతగారికి దోసకాయంత వెర్రి తండ్రి గారికి ఆనపకాయంత వెర్రు ఉండేది ఈయన తరం వచ్చేసరికి భూగోళం అంతా గుర్తుంది వీళ్ళ నాన్నగారు పోతూ పోతూ ఏడవడానికి బదులుగా పకపకా నవ్వుతూ ఈ పిచ్చి రథం నా చేతుల్లో పెట్టి నువ్వే కాపాడాలి అంటూ తాజానికి మెహబూబా అనే పాట పాడుతూ కుప్పి గంతులేస్తూ తెచ్చాడాయన అప్పటి నుంచి ఇదిగో ఇలా చస్తున్నాను నేను వెళ్ళు బాబు వెళ్ళు వెళ్ళి మందిస్తారు నీ అదృష్టాన్ని పరీక్షించుకో నీకేం కావాలి బాబు ముందు 2 రూపాయలు ఇవ్వాలి లోపల డబ్బు ఇచ్చేసాను బాబు అదేమిటి బాబు మీద పడి చేతులు పరికేసి లాక్కుంటాడైనా వస్తా ఏదో ఆశ్రయించుకు బతికే వాళ్ళం మా చేతులు కూడా తడిపితే బాగుంటుంది ఇదిగో బాబు పావలా ఉంచు వెళ్ళి వస్తా మంచిది బాబు రేపు లేవగలిగితే మరొకసారి వచ్చి నా కనిపిస్తాను ఓరి నా మతి మరుపు తగలాడిపోను ఇక్కడో పావలా మర్చిపోయాను ఇందాక అంటే లోపల గుట్లో రూపాయి దొరికింది దొరికింది అది కూడా దొరికింది ఇంకేయండి బాబు అయ్యా మొత్తం పైసా కూడా మిగల్చుకుంటాం ఇంకేయండి బాబు ఇంకేయండి నువ్వేమిటా ఏం కావాలి నీకు పెద్ద దొర అభిరేచనం లేదు పెద్ద దొర అభిరేచనం లేదు ఆయనకి కాకపోతే మమ్మల్ని కోపడతాలేవరా కుంకాచి అన్ని బట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి ఉండు మందిస్తారు ఒక్క మాత్ర వేశానంటే తాను సంచి దులిపేసినట్టే ఆ కూతురికి పెళ్లి చేస్తున్నారండి మంచి ముహూర్తం చెప్తాను అత్తగ బాబు తండ్రి గారి పేరేమిటి జగన్నాథం అండి ఓం తండ్రి ఆయన మహా తండ్రి ఆయన మహా ఓం తాత ఆయన మహా తాత ఆయన మహా ఓం ముత్తాత ఆయన మహా తాత ఆయన మహా అంతకంటే పెద్ద ఆయన మహా ఆ చిల్లర డబ్బులు తీసి అక్కడ పెట్టి దండం పెట్టి నీళ్లు వదిలేయండి ఓం తండ్రి ఆయన మహా అదే శాస్త్రులు గారు అవే మంత్రాలు జనక స్థానాన్ని వసురూపమని పితామహ స్థానాన్ని రుద్రరూపమని ప్రపితామహ స్థానాన్ని ఆదిత్య రూపమని శాస్త్రం చెబుతోంది త్రికరణ శుద్ధిగా స్వరయుక్తంగా మంత్రం చదివి పిండం పెడితేనే గాని పెద్దల ఆత్మలు శాంతించవంటారు సరిగా జరిపించండి ఇదిగో రహీం ఇది నీకు అనవసర విషయం అబ్రాహ్మణుడు మంత్రోచ్చారణ చేయటం మహానేరం వసురూపం రుద్ర రూపం అన్నవి మంత్రాలు బీజాక్షరాలు కావు శాస్త్రి గారు సంస్కృత పదాలు ఆ సంస్కృతం మీరన్నట్లు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితము కాదు మళ్లీ సంకల్పం చేయించి జాగ్రత్తగా నడిపించండి వచ్చే నెల శూన్యమాసం అని రహీం బాబు చెప్పాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నీ మాట ప్రకారం నా బిడ్డ పెళ్లి చట్టముహూర్తంలో సరిపోయింది కదయ్యా లాభం లేదులే పెళ్లి తీసేసి చేయించడం అక్కడ సావు మంత్రం చదివేట్టున్నావు నువ్వు అజ్ఞానులు పాప తిమిరాంధకారంలో ఏదో కూర్చారు మన పనికి అనిద్దాం శ్రేష్ఠి గారు ఓం తండ్రి ఆయన మహా తిమిరమే తిమ్మిరే మంత్రాలు దాని వాడికి పౌరహిత్యం ఎందుకయ్యా చెంపు పట్టుకుని అడుక్కోక పోదరబో ఈ చెంపు రాలే రహీం నా పొట్టు కొట్టావు కదయ్యా Thank you.
రోజులు నిద్రపోలేదనుకుంటాను. అవును, నిమ్మ తోటను కూడా నిద్రపోలేకపోయామని ప్లేటర్ గారు కబురు పెట్టారు. అలాగా దీంతోనైనా రుణవిప్తుడు అయితే సంతోషమే. లేదురా, అరచేతి మందారం ఉన్న ప్రతిష్టని 60 లక్షల అప్పుని వారసత్వం ఆస్తిగా మిడిచి వెళ్లారు పెద్దలు. మిగిలిన ఈ దివాణాన్ని అమ్మి కూడా అప్పు తీర్చి మహాసామ్రాజ్యానికి అధిపతి అయిన అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు కట్టుబట్టలతో అరణ్యవాసం చేశాడు. ఆ తరువాతనే పట్టాభిషిక్తుడయ్యాడు. అలాగే ఇది నీకు పరీక్షా సమయం అనుకో రాజు. అష్టలక్ష్మిలో ఆ ధైర్యలక్ష్మిని నిలుపుకోగలిగితే ప్రపంచాన్నే జయించారు. రహీంభాయ్ పాలింకా రాలేదు. కలిం ఈ పాటికి తెస్తూ ఉండుంటాడయ్యా. అవును, ఎక్కడా మీ వాడు 2 రోజులుగా కనిపించడం లేదు. తోలు బొమ్మలాటలో కొత్త కథ మొదలెట్టారు. లంకా దహనం ఎంత చెప్పిన విన్నవే, ఓ నాన్నకి ఎంత మూర్ఖు రానవే. మీరు కావాలి వాళ్ళే ఎండా పెళ్ళాడి రాముల మీద మన చెట్లా నీకు కలిగేనే. ఎట్లా పెంట్లాడితేవే రాముల మీద మన చెట్లా నీకు కలిగేనే. రాము భార్య నూరా రావణ వినరా దాస కన్య నూరా వాణి వదరపోరోరి హనుమ రావణుండను లోక విద్రావణుండ మాకు నీతులు చెప్పడి మహితమత్వే పొమ్ముని భదతజ్యము సుమ్ము నేడు ఎవరు రా అక్కడ దూతని చంపడం రాజునీతి కాదు గనక ఈ కోతి తోకకి నిప్పంటించే వదలండి. ఆంజనేయుడు తోకకు నిప్పంటించే లోపు మన కేతిగాడు బంగారక్క లంకలో దిగారు. పోలిగాడు లంక రైల్వే స్టేషన్ కి వెళ్లి వాళ్ళని ఆహ్వానించి తను కొత్తగా కొన్న గుర్రబండి మీద ఎక్కించుకుని బయలుదేరాడు. ఏంట్రా బామ్మర్ది విశేషాలు? ఏముందిరా బామ్మర్దే, మేరే అంగనే మే తుమారా క్యా కామ హై జో హై నామ వాలా. అరే జో హై నామ వాలా ఓహి తో బదనామ హై. మేరే అంగనే మే ఓయ్ మేరే అంగనే మే ఓయ్ మేరే అంగనే మే ఓయ్ మేరే అంగనే మే. ఏం బామర్దే, సీతమ్మని బంధిస్తే రాములో ఊరుకున్నాడంట్రా? ఆంజనేయులు పంపాలంట జాగ్రత్త తెలుసుకురామ్మని. ఏదో గుర్రమని కదిలి చావట్లేదు. चल मेरे भाई, चल चल मेरे भाई, तेरे हाथ जोड़ता हूँ, हाथ जोड़ता हूँ, तेरे पाँव पाड़ता हूँ. चल मेरे भाई. ఏంట్రా బామర్దే, పాట పాడితే తప్ప బడ్డీకి కవరకం లేదేంట్రా? ఏం చెప్పమంటారా బామర్దే, సవగ్గా వద్దనే ముస్లిం గారి ఇంట్లో పెళ్లి గుర్రం కొనరా. భారత్కి ఘోడా ఊరిగింపులు అలవాటు కదా, పాట పాడి డాన్స్ ఆడితే గానీ అంగుళం కదిలి చావడం లేదురా. రాక్షసాధమా పోర శ్రీరామ బంతు నేనేరా, మేడల పైకి గిరాను నిద్రలు పూలించాను అపగతుర మర్దించాను. ఒక్క చుట్టగా లంకను చుట్టి భక్తుల మండించాను. రామ బంతు నేనేరా రాక్షసాధమా పోర, రామ బంతు నేనేరా రాక్షసాధమా పోర. అలాగే నేను వాళ్ళని పిలిపించి మాట్లాడతాను. మీరు వస్తాం బాబు. ఏమిటమ్మా, ఎక్కడికి? కాలేజీకి వెళ్తున్నాను నాన్న. కాలేజీకా గాయత్రి? అయితే నీ మొండి పొట్టు మానలేదన్నమాట. బాగా చదువుతున్న పిల్లని మానిపించడం ఎందుకని? అదేమిటమ్మాయి, ఇల్లు దాటిన ఆడదాని మనసు కళ్ళు దాగిన కోతిలాంటిదని.
కదలకండి. కదలక తావమంటావా? వీడు గోల్డ్ అని వేళ్లే తీసేస్తున్నాడు మరి. కదిలితే ఫోటో ఏం చేత? అదిరిపోయింది. శివాణంలో ఠేవిణి వేసు కూర్చోక ఆడదానికి చదువు ఎందుకంట? అసలు మా రోజుల్లో అయితేనా బాగా పడ్డానంటావురా? లేదు, అసలు ఫోటో తీయలేదు. అదేమిట్రా? లలితకి చదివేందుకు అన్నారుగా, అందుకని. ఈ మాట చెప్పే ఆ రోజు సావిత్రి చదువు ఆపేయించారు. అది చదువుకుంటే ఆ చదువు వల్లనే దానికి ఈ పాటికి ఏదో సంబంధం కుదిరింది. ఇప్పుడు లలిత చదువు మానిపించి దాన్ని ఇంట్లో కూర్చోబెట్టాలనా మీ అందరి ప్రయత్నం? రవి, ఇంతవరకు ఇంటి ఆడపడిచి బయటకు వెళ్ళి చదవలేదు. ఆ సాంప్రదాయానికి భిన్నంగా వెళ్ళటం నాకు ఇష్టం. అడుగడుక్కి అడ్డుపడి ఆ బూజు పెట్టిన సాంప్రదాయాల మీద, ఆచారాల మీద మీకెందుకంత మోజు? సాంప్రదాయం మనిషిని ముందుకు నడిపించాలి నాన్నగారు, వెనక్కి కాదు. చూడు రవి, ఇది ఇదే అని చెప్పే ఆ తరానికి, ఇది ఇది కానే కాదని చెప్పే మీ తరానికి మధ్యతరం మనిషిని రాలేదు. మా ముందు తరాల వారు చెప్పిన మాట నిజం కాదనిపించినా అబద్ధం లేను, మీ తరం వాళ్ళు చెప్పే మాట అబద్ధం కాదనిపించినా నిజమం లేదు. నన్ను ఇలా వెళ్ళిపో. అయ్యగారు, సరస్వతి కటాక్షం వరప్రసాద్ అందరి బిడ్డలకి చదువు అబ్బుతుందా? తమరు కోపం చేసుకోకపోతే లలితమ్మకి చదువు ఆపు చేయకండి. రోజు నేను బండి మీద పట్టణం తీసుకెళ్లి తీసుకొస్తా. కాదనకండి. కాదయ్యా, ఈ ఇంటి ఆడబిడ్డ మంచి చెడు తెలిసేవాడు. ఎల్లుండి మా కాలేజీ కూడా తెలుస్తారు. నేను ఇవాళ బయలుదేరుతాను నాన్నగారు. మీ కాలేజీలో చేరవమో ఎలారా బాబు బోర్ కొడుతుంది అనుకున్నాం. చేరేవు, వేరే హ్యాపీ రే. థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడ ఉండగా వేరే కాలేజీలో చేరతానని ఎందుకనుకున్నారా? పోయిన పోయింది. అబ్బాయి చూడవ ఎంత బాగున్నాడు. ఒక్కసారి తిరిగి చూస్తే సుమ్మా వెళ్ళిపోతుందా? ఊటం చిన్నప్పటి నుంచి ప్రయోగాలకు పనికొచ్చే పరికరాలు తయారు చేసుకోవడంలో చంద్రకాల గురించి ఉండేవాడు. ఇదిగో కరెక్ట్ సార్, నేను పాఠం చెప్తుంటే అడుగుతానే అటు చూస్తానే అడుగుతాను. అసలు విద్యా విధానమే పాడైపోయిందా? నాలాంటి సీనియర్స్ భరించలేదు. చూడు, నా మొహం ఎంత క్షణంగా ఉన్నా సరే నేను క్లాసులో ఉన్నంతసేపు అందరూ నాకే చూస్తే రాల్సిందే అంటే సార్. పిన్నిగారా, అసలు ఆ వయసు ఎంత అనుకుంటున్నారు? మొన్నే 14 అండే. పోదురు బడాయి, మీకు 14 ఎక్కడవి? మొన్నే 6 7 తింటుందంటే. మీరు నాకు గొప్ప సాయం చేసి పెట్టాలి పిన్నిగారు. అది కేవలం మీలాంటి అందగత్తులు మాత్రమే చేయగల సాయం. మీరు నాకు ఆ సాయం చేస్తే మీకు నచ్చిన చీర కొని పెడతాను. మీ మొహరమ్మ వైకుంఠాకాదశి కలిసి వచ్చాయ్యా. అమ్మగారు మీకు మిఠాయి పంపించారు. కోపం వచ్చి వారం రోజులుగా కేవలం ఈ పచ్చి మంచినీళ్ళు తాగుతూ కాలం గడుపుతున్నాను.
కిరణ్ ను అంటే ఎంత ఇష్టమో తెలుసా? పడి చస్తాడు అనుకో, అతని గురించి నా దగ్గర మాట్లాడు. నేనే నువ్వు అయి ఉంటేనా నేనే మా పెళ్లి జరిగిపోయి ఉండేది. ఇప్పుడు మాత్రమే చేసుకో. ఎక్కడమ్మా అతని దృష్టంతా నీ మీద ఉందాయో. ఇదిగో చూసావా, ఈ కాగితాలు రాత్రి అంతా కష్టపడితేనే రాసి నువ్వు నడిచే దారిలో పరిచాడు. ఆస్తి గురించి కాదనుకో, అతను మంచివాడని మీరిద్దరూ సరైన జంటని నా ఉద్దేశం. ఆలోచించుకో మరి. వస్తువు వేగ పరిమాణంలో మార్పు రాకుండా బాహ్య బలాన్ని ప్రయోగిస్తాయి. అంటే బాహ్య బలం వస్తువు గమన దిశలో కాక అనుక్షణం కేంద్రం వైపు లాగుతుండేటట్టుగా ప్రయోగించాలి. అనుక్షణం కేంద్రం వైపు లాగేటట్టుగా ప్రయోగించాలన్నమాట. బాహ్య బలం దిశ వేగ దిశకు లంబంగాను కేంద్రాభిముఖంగాను ఉండాలి. ఈ విధంగా వ్యాసార్థం వెంట కేంద్రాభిముఖంగా వస్తువుపై పనిచేస్తూ వస్తువును సమవడితో భ్రమణ గమనంతో ఉంచే బాహ్య బలమే అభికేంద్ర బలం. పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ తాలూకు. నాగలక్ష్మి, ఓ చంపరేలు గొంతు చూసుకుని అరుస్తుంటే ఈ కార్యక్రమం ఏంటి? గోరేట నాగలక్ష్మి ఏంటిది? నో నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. రాశాడని నేను కాలేజ్ మానేస్తే తనే వచ్చేసాడా? అబ్బాయి దిమ్మన్నాడు అమ్మాయి గారు. ఇది ఇది నాకక్క, మా స్నేహితురాలు వాళ్ళ ఇంటి అడ్రస్ రాసి పంపించింది. కుదరట్లేదు, ప్లీజ్ మీరు పాడరు. గుమ్మడి
గుగుమ్మడి గుగుమ్మడి संबंध कल इंटे पि कंटे आच्चे आस्ति पास्त मुख्यमंत्री आशल मेरे को तूगे शक्ति दयचे वे निद्र बटी सावट कल चेपेवा दौरक दुरीते बहुत दुरकता
కథ అయితే నేనే చెప్తానరా. చెప్పరా. రైల్లో ఇద్దరు ప్రయాణం చేస్తుంటే మొదటివాడు అడిగట దెయ్యాలు ఉన్నాయని, రెండో వాడు ఎందుకులే అంటూనే కిటికీలోంచి దూరం మాయమైపోయట. అయ్యా బాబా, వివాహంలో దీపం ఇంకా ఆరలేదురా, రాజు ఇంకా నిద్రపోయి ఉండడేమో. పోనీ నేను చూశాను బాబా. వద్దులే, నేనే వెళ్ళి చూస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. నేను వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుందేమో, త్వరగా భోజనం చేసి పడుకోమని అప్పుతో చెప్పు. అదేమిట్రా అలా తడిసిపోయావటి? చాలాసేపు చూశాను, ఆ పైన దీపం ఆరలేదు. ఏదో విషయంలో నువ్వు బాధపడుతున్నావు అనిపించింది. పడవడ్డు లేకపోతే ముందు ఆ తెడ్డ బట్టలు ఇప్పేసి వేరే బట్టలు కట్టుకో. శేషయ్య, సరిగ్గా సరిపోయినాయిరా. ముందు వెడివేడిగా కొంచెం పాలు తాగు. ఇటువంటి నీ దయతో పెరిగిన మనిషిని రా నేను. ఈ శరీరం నీది, ఇప్పుడు ఈ శరీరాన్ని దాచిన బట్టలు నీవే. చెప్పరా ఏమిటి తమరంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారయ్య గారు? సావిత్రి పెళ్లి గురించారా? సాంప్రదాయం గల కుటుంబాల వాళ్ళు చాలా పెద్ద మొత్తాల కట్నాలు అడుగుతున్నారు. కొన్ని మామూలు సంబంధం ఏదైనా చేద్దామంటే నా బాధ ఇది అని కన్న తల్లికి కూడా చెప్పుకోలేదు పిల్ల. పిల్ల పెళ్లి చేయలేమన్న బాధ భయం రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఊరుకోరాజు, ఇప్పుడు సావిత్రికి ఏమంత వయస్సు అయిపోయిందని నీ బాధ? ఇవాళ కాకపోతే రేపు, లేకపోతే ఆ తర్వాత మంచి సంబంధం వస్తుంది. బిడ్డని కళ్ళల్లో దాచుకుని చూసుకునే భర్త వస్తాడు. మీ పెద్దల నిరతాన్న దానాలు, నిత్య పూజలు వృథా పోరాజు. ఓ కొబ్బరి చెప్పు ఉంటే పడేయండి, ఆకలేస్తుంది. సరేలే, అడుక్కు తినేవాడి అరచేతులు నాగేవాడు ఒకడని నన్నే అడిగావు. దేవుడి కొబ్బరికాయ కొట్టి వారం రోజులై అన్ని అక్షింతలతోనే సరిపెడుతున్నా. ఏం భాయ్, ఏం గిట్టుబాటు కావట్లేదా? నా బొంద గిట్టుబాటు. ఈ బూడిద పూసుకునే దేవుణ్ణి నమ్మినందుకు నాకు బూడిదే మిగిలిందయ్యా. గుళ్ళోకి ఒక్క తలమాసిన తుంట వచ్చి ఒక్క 10 పైసలు ఇచ్చి 4 రోజులై మొన్నటికి మొన్న ఇలా శతకోపం పెడుతూ కళ్ళు మూసుకుని మంత్రం చదివేలోపు ఓ కుగబహవ పల్లెల్లోని చిల్లగా రాగి ఉద్ధరణ తీసుకుని ఉడాయించాడు. లాభం లేదయ్యా, పాత దేవుడి మీద జనానికి మోసుపోయింది. ఓ కొత్త దేవుడిని గుర్తించాలి. కొత్త దేవుడా? హలేవాడివయ్యా, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని నాకు అనుమానం అయ్యా. ఉన్నాడో లేడో ఇదో వ్యాపారం, వివరాలు అడక్కు. ఇంకా ఏమిటి విశేషాలు? ఏమున్నాయి, నన్ను ఆ ఊళ్ళోంచి గెంటేసిన రహీం నేను చేయలేకపోతున్నానే బాధగా ఉందయ్యా. వస్తుంది ఆ రోజు, త్వరలోనే వస్తుంది పకీరు. శంభో శంకర హర హర మహాదేవ పాహిమాం పాహిమాం పాహిమాం. కీలిరిగి వాత పెట్టాలి. ఆ రాముడికి ఈ రహీంకి విరోధం పెట్టే ఉపాయం ఆలోచిస్తున్నాడు. ఈ రహీంగాడు మరీ మితిమీరిపోయి గతంలో యజ్ఞాలు యాగాలు జరిగిన దివాణంలో రేపు మీ పండగ నాడు కవలియో బొవలియో శివ శివ అసలు ఆ మాట అనుకుంటేనే మహాపాపం. అదేదో ఆడబిల్లలు లాంటివట అది పెట్టిస్తున్నాడు. Yeah.
చెప్పి నాలుగు రోజులు అయింది భాయ్. అంతేనయ్యా ఈ లోకం తీరే అంత. అబ్బా ఫకీరు ఈ రాకేష్ చూడు, అర్థం శివలింగాకారంలో లేదు. అచ్చం అట్టగా ఉందయ్యా పొంతులు. ఈసారి నా బుర్రకేసి చూడవయ్యా, నిగలగలాడుతుందయ్యా. నీ బొండ నీ చెప్పేది ఈ గుండు గురించి కాదయ్యా, ఈ బండ గురించి. ఈ బండని దేవుణ్ణి చేస్తే ఈ బండనే మరే భక్తుల కొత్త దేవుడు అంటే అంత మోసం. వాళ్ళ భక్తే మనకు భుక్తి అవుతుంది. అట్టా చేస్తే మీ దేవుడి శాపం ఎట్టడా పంతులు? ఎక్కడున్నాడయ్యా దేవుడు? ఉన్నాడనుకున్న వాడి మనసులోను, లేడనుకున్న వాడి మాటలోనూ ఉన్నాడు వాడు. ఆ దేవుడికి ఈ రోజుల్లో దీపం పెట్టేవాడిని వెతుక్కోవడానికే టైం దాల్చడం లేదు. ఇక శాపం పెట్టే తీరికెక్కడా? ఇప్పుడు చూడు చక్రం తిప్పుతాను, ఇహ ఆపై కనక వర్షమే మనకు. చీరాబడిలో సగం నాకు ఇస్తేనే ఒప్పుకుంటాను, లేకపోతే ఈ విషయం పది మందికి చెప్తాను. రాయి రాయి, ఇహ రాజ్యమేదు రాయి. పట్టం కట్టాగా పట్టాభిషేకం చేస్తున్నానుగా, నిన్ను దేవుణ్ణి చేశాక లింగాకారంలో ఉండటం నీ అదృష్టం. ఇహ చూడు నీ ప్రభ. నన్ను కొని దుండి గావించావా తల్లి? స్వామి శంకరా ఏంటో బాగుంది, మన ఊళ్ళో పరమేశ్వరుడు వెలిశాడయ్యా. నమ్మవు నమ్మవు శివా, బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ప్రజలారా, భక్తాగ్రేసరులారా, మన ఊరు పావనమైంది, మన బతుకులు చరితార్థమయ్యాయి. సృష్టి స్థితి లయకారకుడైన మహేశ్వరుడు మన ఊళ్ళో ఉద్భవించాడు. నిన్న రాత్రి మన ఫకీరు కల్లో కనిపించి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో తానిక్కడ ప్రత్యక్షం అవుతానని చెప్పాడట. అవును, రాత్రి కల్లో ఓ చేత్తో విష్ణు చక్రం తిప్పుకుంటూ ఓ చేత్తో గద పట్టుకుని నామాలు పెట్టుకుని పాం మీద ఎగిరి. భక్తగ్రగణ్యులారా, ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. తనకు మీరెంత ఇస్తే తమకు శివుడు అంతకు వంద రెట్లిస్తాడు. మన ఊళ్ళో విడిది చేసిన విధాతకు ఆశ్రయం ఇవ్వండి. రండి, చందాలు ఇవ్వండి. శంభో శంకర మహాదేవ సాంబ సదాశివ గురుదేవ, శంభో శంకర మహాదేవ సాంబ సదాశివ గురుదేవ. విడి కావాలా? వద్దురా మానసి, పదేళ్ళు మళ్ళీ గుర్తు చేయకు, మాస్టర్ చేస్తుంది. ఈ కొత్త గుడి ఏమిటి? చలి అటు చూడు, మనం ఎన్నోసార్లు రాళ్ళని కూర్చున్న వాళ్ళం, ఉన్నట్టుండే రాయి దేవుడే. ఓం శంకరాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం. ఏమిటో ఎలా చూస్తారు, నిన్న రాత్రి మన ఊళ్ళో శివుడు వెలిచాడు. దండం పెట్టుకుంటే ఆ పని కానించి దక్షిణ పడేసి వెళ్ళండి, లేదంటే అసలుతో నిలబడండి. భక్తులారా, స్వయంభూలింగేశ్వరుని దీక్షించి పునీతులు కండి, అర్చన పావలా మాత్రం రండి రండి. ఈ రాయి దేవుడు కాదు చలి, వెళ్ళి వెళ్ళవాయా పెద్ద చెప్ప. శాస్త్రగారు, మీ సంపాదన కోసం మీ స్వార్థం కోసం ఈ అమాయకులు మోసం చేయకండి. ఇక్కడ ఈ రాళ్ళను మేము ఎంతో కాలంగా చూస్తున్నాం, వీటి మీద ఎన్నోసార్లు కూర్చున్నాం, ఎక్కి తొక్కాం. శివ శివ, భక్తులారా చూశారా, గత రాత్రి ఉద్భవించిన దైవాన్ని గురించి ఇతనెంత తులకనగా మాట్లాడుతున్నాడో చూశారా? మత కలహాల్ని సృష్టించాలని ఈ సాయిబుల కుర్రాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించారా? శాస్త్రగారు, మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని వీళ్ళందరికీ క్షమాపణ చెప్పుకోండి, లేదా మేమే ఈ రాయిని పీకి కిసులో పడేస్తాం. ఉల్లినాలి చేసిన బతికే జనాన్ని ఇలా మోసం చేయడం మేము ఒప్పుకో. సలీం, తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే శివుడు ఆగ్రహిస్తాడు, మీ కళ్ళు పోతాయి, జాగ్రత్త. నీ దేవుళ్ళని నీ నమ్మకాలని అపహాస్యం చేయడం నా ఉద్దేశం కాదు, గుళ్ళో ఉన్న దేవుళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడాను, ఈ రాయి మాత్రం దేవుడు కాడంటున్నాను. ఇంకోసారి ఆ మాట అంటే పంచమహాపాత్రాలు చుట్టుకుంటాయి. మాట అంటాం కాదు, ఈ రాయిని ఇక్కడి నుంచి తీసేయందే కదలం మేము. అడుగు అడుగు ముందుకు వేశామంటే రక్తం కుట్టిస్తాం. అయ్యో చూడే శంకర మృత్యుంజయ, ఇదిగో పిలిస్తే చాలు, అలా విచిత్రమైన శబ్దాలు చేయనక్కర్లేదు.
अला चूस्ना चीर कट्कना डोंगरीलो मगवा चेती वंट तीन जावड़ इला चीर कट्क वंट चेयर रात्रि जोल पाड़ी లేకపోతే మేకల డబ్బా తీస్తాడు చంపేస్తున్నాడు అనుకో ఒరే అక్కు పచ్చి వంట చేసేటప్పుడు ఇలా వీధిలోకి వచ్చి పరాయి మాలారితో మాట్లాడొద్దన్నానా అసలు మడి కట్టుకుని వంట ఎందుకు చేస్తారో నీకు తెలుసా పొద్దు మహాప్రభు మెదళ్ళలో మేకులు దించకండి ఈ మేకల డబ్బా నాశనం గాను నువ్వెందుకు వచ్చావయ్య మళ్ళీ పెద్ద దొర విరేచనం లేదు అసలు మీ దొరకు విరేచనం కాదు ఆరు తుపాకీ గుళ్ళు రెండు నాటు బాంబులు మింగమను పేలు ఊరుకుంటుంది పేడా పోతుంది అసలు ఏం మింగాడయ్యా మీ దొర కొండలు బండలు మింగి కూర్చున్నాడయే ఉండు మన్ను తీసి వస్తాను ఈ సీసాడు దెంతకుండా తాగేమను ఇక వరదే ఏమిటో జామాత ఏమిటలా నీరసించావు మందేవాడా ఏమనా మందా వద్దులేండి భవిష్యత్తు ఉన్నవాణ్ణి ఈ పాత దేవుడు లాభం లేడని కొత్త దేవుణ్ణి సృష్టిస్తే ఆ రహీంగాడి కొడుకొచ్చి నలుగురులోనూ శివలింగం మీద కాలు పెట్టాడు ఎవరు రహీం కొడుక మరి మీరేం చేశారు ఏం చేస్తావు అపసవ్యంగా మూసు కూర్చున్నావు నీకు పిలకుందే తప్ప బుర్ర లేదయ్యా ఆ సాయిబుల కుర్రాడు మన దేవుళ్ళని అవమానపరిచాడని ఊరంతా ప్రచారం చేసి రాజావారితో చెప్పు దాంతో రహీం గాడికి రాజాగారికి మధ్య వైరం వస్తుంది నా మనస్సు శాంతిస్తుంది నాకు పిచ్చని ప్రచారం చేసి రాజావారి నుంచి నన్ను దూరం చేస్తాడా డ్రాపి క్షమించండి అయ్యగారు మీ మతమన్న మీ దేవుళ్ళన్న నాకు ఎంతో గౌరవం తోలుబొమ్మలతోనే చెప్పే కథల్లో రామాయణం ఎక్కువ అయ్యగారు కానీ రోజు నా కాలికన నలిగే బండల దైవమని ఇద్దరు అమాయకుల నుంచి డబ్బు దోచుకుంటుంటే చూసి సహించలేకపోయాను అదంతా నీకు అనవసరం నువ్వు క్షమాపణ చెప్పుకుంటావా లేదా నేనేం తప్పు చేయలేదని నా నమ్మకం అయ్యగారు అవతల ఆజ్ఞాపిస్తున్నది మనకు అన్నం పెడుతున్న అయ్యగారా అయ్యా మూర్ఖుడైన నా బిడ్డ చేసిన తప్పుకు గాను నేను హిందువులందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను మా వాడి అజ్ఞానాన్ని తొందరపాటుని మన్నించండి అయ్యా వెధవ దుర్ర పాపిష్టి దుర్ర అశుద్ధపు దుర్ర లాభం లేదయ్యా పకీరు ఊటి పుచ్చుకుని దవడ మీద ఒక్కటిచ్చుకో చెబుతాను అబ్బా ఇప్పుడు చెప్పు ఇంకా ఏమిటి చెప్పేది నా బొంద ఏదో మాటవలస కంటే నువ్వు నిజంగానే గోపగలు కొట్టి తెచ్చావు కదా రాపించాలి కుక్క అబ్బా నీకు అర్థం కోతలు మీకా వదలవయ్యా బాబు వదలు చూడు నువ్వు మాట వరస కంటే నేను చేతి వరస కొట్టానయ్యా సర్దుకో ఇప్పుడు చెప్పు అలా ఉన్నట్టుండి మెరుపు లేని వానలా రహీంగాడు ఊడిపడి క్షమాపణలు కోరుకుంటాడని ఈ సమస్య ఇంత తేలిగ్గా సమసిపోతుందని అనుకోలేదయ్యా అనుకుని ఉంటే కథని ఇంకాస్త చక్కగాను చిక్కగాను అల్లుండేవాళ్ళు ఈసారి నువ్వు ఊరుకో నేను అల్లుతాను కొత్త కథ నీ పిండాకుడు శివుడు నామాలు ఎత్తుకుని గద పట్టుకుని వచ్చాడంటావు నువ్వు కాస్త నోరు మూసుకుని నన్ను కొంచెం ఆలోచించనివయ్యా ఇందా లింగాన్ని పెగిలించి చెబుతా ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదయ్యా పంతులు మటిగాని ఖరాబ్ అయిందా ఏమిటి ఈ లింగాన్ని పిగిలిస్తే మన బుక్తి పోటయ్యా పిచ్చివాడా అక్కడే ఉందయ్యా చిదంబర రహస్యం ముందు నాకు చెబుతాను రండి ప్రభు రండి చూడండి చూడండి సార్ దీనికి కారకులైన సలీమ్ని వాడి తండ్రిని శిక్షించనిదే పాప ప్రక్షాళన జరగదు ఇందు మూలమల్ల యావన్ మందికి తెలియజేయనదేమనగా ఖాన్పేట ముస్లింలెవ్వరూ యువతల ఒడ్డున అడుగు పెట్టకూడదని ఆ ముస్లింలకు హిందువులెవ్వరూ ఏ వస్తువు అమ్మకూడదని ఏ సాయము చేయకూడదని శ్రీరామరాజుడు వారి ఆజ్ఞ పకీరు మరి నీ విషయమేమిటి రాజావారి అన్నగారి కాళ్ళు పట్టుకున్నాను భాయ్ నాకేం పర్వాలేదు ఖాన్పేట ముస్లిం లద్దడ్డానికి వీల్లేదని రాజావారు శాసించారా అవును కదా అది వినేట్ వచ్చాను లద్దాడ్డే భాయ్ ఏ వస్తువు కావాలన్నా రోగరో చేతి వచ్చినా లద్దాడవలసిందే కదా ఇది మరీ దారుణంగా ఉంది రహీం భాయ్ ఈ రోజున ఈ శాసనాలు ఏమిటి కలెక్టర్ దొరవారికి అర్జీ పెట్టుకుందాం వద్దు కాసిం మనందరికీ తిండి పెట్టి పోషించిన దొరవారికి వారి వంశానికి మనం గౌరవం ఇచ్చి తీరాలి దొరవారి మనస్సు నాకు తెలుసు వారికి మన మీద ఎవరో ఉన్నవి లేనివి కల్పించి చెప్పుంటారని నా ఉద్దేశం అదండి అందరం కలిసి పెట్టి తెచ్చుకుందాం వద్దు ఆగండి మీరెవ్వరూ రానక్కర్లేదు నే వెళ్ళే విషయం ఏమిటో కనుక్కుంటాను దొరవారు నా మాట ఎప్పుడూ కాదని తప్పుకోండి దిగండి బాబు అబ్రహీం తమ ఆజ్ఞను ధిక్కరించి నది దాటి యువతలకి వచ్చిన ముస్లింలని పది కొరడా దెబ్బలు కొట్టమని రాజాబాబు శాసించారు వీరయ్యా Thank you.
నీ వృత్తి ధర్మం నీది కాని వీరయ్య ఎవరో ముస్లిం వస్తున్నాడని చెప్పారే తప్ప నువ్వే నాకు చెప్పలేదురా వచ్చింది నేను అని చెప్పి నువ్వైనా కేకవేసినా వినిపించింది కదా తమరే ఆ శిక్ష విధించారని తెలిసాక ఇంకెవరితో నా బాధ విన్నవించుకోగలనయ్య గారు దెబ్బలకు మందు రాయండి ఈ దెబ్బలకు మందు కోసం రాలేదయ్య మనసుకు తగిలిన దెబ్బకి మందు కోసం వచ్చాను ముస్లింలెవరూ ఒడ్డుకు రాకూడదని ఆజ్ఞాపించారట అవును మా దైవాన్ని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టే మనస్సాక్షిగా చెప్తున్నాను తమర్ని అవమానించాలన్న కోరిక మాలో ఏ కోశానా మీరు సంతోషంగా ఉన్నప్పుడు నన్ను గుర్తు చేసుకోలేకపోయినా ఏ రకమైన బాధ కలిగినా మీ మనిషిగడు అవతలుంటున మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడని మాత్రం గుర్తుంచుకోండి అయ్యగారు అయ్యగారు విష్ణు శిరస్సులో ఉండే కిరీటం విష్ణు పాదాలకుండే పాదుకల్ని చూసి ఎప్పుడూ హేళన చేస్తూ ఉండేదట నేనెప్పుడూ శిరస్సు మీద ఉంటాను మీరు పాదాల కింద ఉంటారు అని అప్పుడు పాదుకలు వెళ్లి మహావిష్ణువుతో మొరపెట్టుకున్నాయి అప్పుడు విష్ణువు పాదుకలకి రామావతార కాలంలో మీరు భరతుడు శిరస్సును ఎక్కుతారు అప్పుడు నా సింహాసనం మీద కూర్చొని రాజభోగాలన్నీ అనుభవిస్తారు అని వరం ఇచ్చాట అందుకే పాదుకలు రాముడికి దూరం అయిపోయాయి బాగుంది రహీం భాయ్ దీనికి శారదని పేరు పెట్టి చాలా ముద్దుగా చూసుకునేవాడు రహీం శారద అని పేరు పెట్టాడే ఈ గుర్రాలు గురవయ్య అంతకంటే అందమైన పేరు పెడతాడు కెంచు లక్ష్మి ఎలా ఉంది శారదే బాగుంది ఏంటే ఇన్నాళ్ళు ఏదో గొడవ చేసామంటే అర్థం ఉంది ఇగా ఇగా నేను వచ్చిన తర్వాత కూడా ఇలా అరుపులు అవి పెట్టుకోకు బాగుండదు నా మాటను కెంచు కెంచు నన్ను సరిగ్గా గమనించినట్లేదు నేను గుర్రాల గుర్రాయి గారిని ఆకలిస్తుంది ఏమిటి పాపం దాణా పెడతానుండు తినమ్మ దాణా తినమ్మ కెంచు దాణా తినమ్మా కెంచు అబ్బా ఏమిటో సంతోషం నేను వచ్చానా తినమ్మా తినవే దాణా రాజా వచ్చేసారంటే నా కొంప ముడుగుతుంది తినవే ఏదో అయింది కాబట్టి అరిచని వచ్చే రావడానికి నేనేం వెర్రి కదా సభలో ఉన్న గొప్పతనం అదేనండి అయ్యా నిజం ఒప్పేసుకుంటారు నీ వంద మెల్లిగా మెల్లిగా దోవు అంట్లు దొంగినట్టు దొంగతావేంటి బుర్రని అలా ఉత్తి చేతులతో దొంగతామే కొంచెం వెన్నపసరాయి ఏమిటో మా కాలంలో ఒక్కో తలంటికి పెద్ద గుమ్మడికాయంత వెన్నపస వాడేవాళ్ళం కదండి అడక్కో అడక్క అక్కడ ఆగిపో ఆ రోజులే వేరు ఆ కాలంలో కలకత్తా కుంకుడుకాయలు వారణాసి వాసన నీళ్లు వాడేవాళ్ళం కారి కాలం వచ్చి ఇలా వెలక్కాయంత వెన్నపోసుకి దిగిపోవాల్సి వచ్చింది మళ్ళీ పరిచింది నేను బాబు
ఏమైందయ్యా గుర్రం లాగి తనిందయ్యా మోకాల్సి పూడిపోతే బొడ్డు దోపుకొచ్చాను ఈ బొందారి కుర్రకున్నాడా అలాగా మరైతే నా మోకాల్సి పోయానండి బాబు అమ్మా అబ్బా దండాలండి అయ్యా ఈ గుర్రాలు గుర్రాలు పేరు చెప్తే సార్ గాడిది కూడా గుర్రంలా పరిగెడుతుందండి మరి అదేంటో కర్మ ఈ గుర్రం గాడిదలో ఎగిరితే అంతుందండి నీకు అనిపిస్తే చాలు ఇలా గుర్రం మొగం వేసుకుని గుడ్లు చూసి వస్తుందండి ఆ రయ్యం బాయికి తప్ప ఈ గుర్రం రాజావారి కూడా లొంగదని ఊళ్ళో జనం అనుకుంటున్నారండి యజమానికంటే పనివాడికే గుర్రం మాలిమైందంటే మరి అధికారం అలా తగలడింది అన్నమాట आचार्य चूपించారా मन ऊर आचार्य గారు అవతల ఒడ్డు పెట్టారు పట్టణం తీసుకెళ్ళడానికి సాయంత్రం దాకా బస్సు లేదు ఊళ్ళో ఒక బండి కూడా కనిపించడం లేదు అవతల ఒడ్డుకి తీసుకెళ్ళబోయమంటే మళ్ళీ పడవేనంటున్నాడు పర్వాలేదమ్మా మళ్ళీతో నేను మాట్లాడతాను పదండి తౌరు మాట కాదంటున్నందుకు కోపం చేసుకోకండి రహీం బాబు గారు అవతల ఒడ్డున పొట్టు పంతులారో మరో రోజు చూశారంటే నా పని పోతుంది నువ్వు బిడ్డని కన్న తండ్రివే ఆ బిడ్డని బతికించు మల్లయ్య ప్రజలారా హిందూ సోదరులారా రాజా వారి మాట కాదని ముస్లింలు నద్దాడుతున్నారు రండి రండి ఆగండి పడవ దిగటానికి వీల్లేదు వెనక్కి వెళ్ళిపోండి పంతులు గారు మీకు దండం పెట్టాలి నా బిడ్డను బతికించండి బాబు శివలింగాన్ని కాల్తో తన్ని మీ మతం మనిషి మా మతాన్ని దైవాన్ని అవమానించాడు అయ్యలారా మీ కాళ్ళకు మొక్కుతాను ఒక్కగానొక్క బిడ్డ నా బిడ్డ నాకు దక్కనియండి బాబు త్వరగా తీసుకెళ్ళి ఏముందైనా వేస్తే నా చిట్టితలు నాకు దక్కుతుంది అడ్డు తప్పుకోండి బాబు ఊళ్ళో లేదు ఉన్నా ఈ విషయం పట్టించుకోరు పట్టించుకుని మాకు అడ్డుపడ్డా మేము ఆగాం శాసనం చేయటం వరకే ఆయన పని దాన్ని అమలు పరచడం మా పని ఇదిగో పొట్టు పెట్టుకున్నా నన్ను మీ మతంలో చేర్చుకోండి బాబు నా బిడ్డ ప్రాణం కంటే నాకు ఈ మతాలు ఆచారాలు ఎక్కువ కాదు సారి వదలండి బాబు మీ ఇంటి ఆడపడిచి ఇలా వేడుకుంటుందనుకోండి మీరు మనుషులకు అరంటయ్యా మీకు దయా జాలి లేదంటయ్యా ఆ తండ్రి బిడ్డ చూడండి అయ్యా ప్రాణాల కోసం ఎలా గిలగలాడిపోతుందో ఆ కన్న తల్లి బాధని కథంత అర్థం చేసుకోండి అయ్యా ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయ్యా నా సామాను నా మొహం మీద విసిరి కొట్టి మెడపెట్టి కెంచాడని అప్పుడు నాకు బాధ అనిపించలేదా ఆ కోపాన్ని నా తీర్చుకోవడం పాదం కాదయ్యా ఇది పసిపెట్ట స్థానానికి సంబంధించిన విషయం నీ కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డను బతికించు బాబు నా బిడ్డ శివారి చూడడం రాబందులా కాసుకుంటున్నారు మీరు మనిషికి ప్రియమైతే నరుడికి నరుడే యముడై ఎదురైతే సోదరులే శత్రువులై కలబడితే మతం వద్దు గతం వద్దు మారణహోమం వద్దు మనకేది హితం ఏది మతం మనకేది హితం సమతను పంచి మనసును పెంచి వెలుతురు పండించేది మతం మనుషుల బతుకులు చితుకులు చేసి పండించేది కాదు మతం ఏది మతం మనకేది హితం ఏది మతం మనకేది హితం Oh
लो अम्मा दूध बक्षु बेटे। హిందువుగా పుట్టిన గురునానకు తన బోధనలో మహమ్మదీయ మతానికి చోటును కల్పించాడు రామనామ తారకమే భక్తి ముక్తిదాయకమని మహమ్మదీయుడై పుట్టిన భక్త కబీరన్నాడు శివ పూజలు చేశాడు రాజు హైదరాలి రామ్ రహీం ఒకరేనని బోధించెను గాంధీజీ మత సహనం మరచినప్పుడు మరుగున పడిపోయాయి ఏది మతం ఏది హితం ఏది మతం మనకేది హితం సమతను పంచి మనసును పెంచి వెలుతురు పండించేది మతం మనుషుల బతుకులు చిటుకులు చేసి మండించేది కాదు మతం ఏది మతం మనకేది హితం ఏది మతం మనకేది హితం జటను వెలిసినది మా జెండా నిలిపినది ఒకటే నెల వంక ఇక మన చూపులేల నేల వంక ఇక మన చూపులేల నేల వంక నిరుద్యోగం ఒకవైపు మరొక వైపు దారిద్ర్యం చే అశాంతి మనిషిని బలి చేస్తుంటే మనిషిని బలి చేస్తుంటే జాతిని పీడించే వేవేల సమస్యలలో మన మతమన్నది ఏ పాటిది చిన్నదైన మత చింతను వదిలి ముందు కడుగే బతుకు ముందు సరిచేయి బతుకు ముందు సరిచేయి ఏది మతం మనకేది హితం ఏది మతం మనకేది హితం సమతను పంచి మనసును పెంచి వెలుతురు పండించేది మతం మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం ఏది మతం మనకేది హితం ఏది మతం మనకేది హితం మా సావిత్రి పెద్దగారు వచ్చేసారమ్మా వాళ్ళు వచ్చేసారు త్వరగా కానీమ్మా కారులో దిగుతుంటూ చూశాను పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో త్వరగా తమలండరా విన్నావాక పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నాడట అదృష్టవంతాలవే కూర్చోమ్మా మా పెద్దమ్మాయి సావిత్రి లలిత ఎక్కడ అమ్మా లలిత చిన్నమ్మ మంచి ధార్మికులు సహృదయులోని విన్నాం వారింటితో సంబంధం కలవటం మా అదృష్టం సుబ్బరాజ్ అంటే అమెరికాలో వ్యాపారం పెట్టి ఓ దొరసాన్ని కట్టుకున్నాడు అతగాడేనా కొంపదీసి కుర్రాడు ఆ దొరసాని కొడుక్కాడు కదా కాదన్న గారు మా అబ్బాయి మొదటి భార్య కాలం చేశాక వారు నన్ను పెళ్లి చేసుకున్నారు పోదిరి గారు పిల్లని తీసుకెళ్ళానమ్మా నడవమని కూర్చోమని శల్య పరీక్ష చేయడం నాకు ఇష్టం ఉండదు పిల్లమ్మా మా వాడికి మొన్ననే బలభద్రపురం రాజా వారి సంబంధం వచ్చిందన్నగారు కట్నం రొక్కంగా 20 లక్షలు సరే పిల్లకు 1000 కాసులు బంగారం ఇస్తానన్నారు తమరు కూడా ఓ మాట చెప్తే అంతంత మేము ఇచ్చుకోలేమమ్మా కరిమింగిన వెలగపండులా ఏదో గుంఫనగా నెట్టుకొస్తున్నాం ఆహకారాలు బాగున్నాయని లకారాలు పెంచకండి మరి అన్నగారు తమరనేది నిజమే అనుకోండి కానీ అవతల లక్షణమైన పిల్ల అనే లక్షలతో వస్తుంటే కాదని తక్కువకు ఒక మూగపిల్లని చేసుకోవడం
పద్మావతి గారు మీరు అడిగిన సంఖ్య కంటే ఎక్కువే ఇస్తాం ఈ సంబంధం ఖాయం చేయండి బాయ్ మిగిలిన ఏడు వారాల నగలు అమ్మివేయడానికి నిశ్చయించుకున్నాను గాయత్రి. అవసరమైతే దివాణం తాకట్టు పెడతాను. తన పెళ్లి చేయలేని హీన దశలో ఉన్న నా మీద జాలితో మరో ప్రయత్నం చేసేలోపుగా సావిత్రిని ఒక ఇంటి దాన్ని చేసి తీరాలి. ఇంత కట్నం ఇచ్చి సావిత్రి పెళ్లి జరిపిస్తే రేపు లలిత పెళ్లి. లలితకి ఏం తక్కువ చేయను గాయత్రి. నన్ను నేను తెగనముకునైనా సరే దాని పెళ్లి ఇంత ఘనంగాను జరిపిస్తాను. అవసరమైతే నాలుగుళ్ళు ముష్టెట్టి మరీ సంపాదిస్తాను. ఆడపిల్లల అత్తవారిలో పంపిన తర్వాత ఆ మగబిడ్డమన్న చూసినా చూడకపోయినా ఏ గుడి మంటపంలోనూ హాయిగా తృప్తిగా కాలం వెళ్ళవచ్చు. ఏ మహానుభావుడో మనిద్దరికీ పట్టిన అన్నం పెట్టకూడదు గాయత్రి. అవసరమైతే నాలుగుళ్ళు ముష్టెత్తి మరీ సంపాదిస్తాను. అమ్మాయిగారు ఈవేళ పడుకున్నారంటే అమ్మాయిగారు నా కోసమా? అమ్మాయి గారు శారద శారద నేనే కొట్టాను. కొట్టారా? ఏం తప్పు చేసిన అమ్మాయి గారు? తప్పు చేసింది అది కదరా. చూడు, నేను వెంటనే కాలేజీకి వెళ్ళాలి. చాలా ముఖ్యమైన పని ఉంటుంది. నన్ను పట్నం తీసుకెళ్ళవు. వరిని అరుపులు దొంగలు దారా సట్టలు పడ్డ సత్తు నిందలాగా మహన్న ఉన్నాం. ఏమైంది నీ దొర కడుపు కదిలిందా? పెద్ద విరోచనం దొర లేడు. పెద్ద విరోచనం దొర లేడు. లేరా? ఏమయ్యాడు? జాడించి కొట్టుంటుంది, ప్రాణాలు కొట్టుకుపోయి ఉంటాయి. అది కాదయ్యా, పిత్తహరి చూర్ణం యొక్క గుణం నీకు తెలుసా? వద్దు మహాప్రభు, మేకుల డబ్బా తీకండి. అరే చిన్నదొర, నువ్వు త్వరగా ఓహోహో ఓహోహో అని అరుచుకుంటూ పారిపో, లేకపోతే నీకు మందిస్తారు అయ్యగారు. ఓహోహో ఓహోహో ఓహో, ప్రాణం తీసేశాం కదా, ఇక హాయిగా నిద్రపడుతుంది. పడుకోండి అయ్యా. పంతులు పంతులు ఏమిటో ఏమిటి హడావిడి? ఏమిటి పట్టిరు? రాజావారి అమ్మాయిని సలీం బండి ఎక్కించుకెడుతున్నాడయ్యా. సలీమా? సరిగ్గా చూసావా? కళ్ళు నునుకుని మరీ చూశాను. అతని వాళ్ళిద్దరూ లేచిపోతున్నట్టున్నారు భాయ్. అయితే ఇటొచ్చాగారా సత్తుదద్దమ్మ, వెళ్ళండి. ఇద్దరూ కలిసి వెళ్ళి రాజాగారికి మాట చెప్పండి. దాంతో రాజాగారికి రహీంకి ఉన్న వైరం మరింత పెరుగుతుంది, మనకి మరి కాస్త శాంతి లభిస్తుంది. వెళ్ళండి. అమ్మాయి గారు, తలుపులు మూసున్నాయి, లోపల ఎవరు లేనట్టున్నారు. లేదురా, ప్రైవేట్ క్లాస్ ఉంది, అందరు లోపల ఉంటుంటారు. వెళ్ళు. గురు, సింపుల్ గాని గుర్రాన్ని గడ్డిదమ్మని పంపించాను. అమ్మాయి గారు వచ్చిన కొంచెం టీ తాగొద్దాం గురు. సరే పద. గణపతి బాబు హోటల్ వచ్చింది. గణపతి బాబు హోటల్ ఎక్కడా? చల్ 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 ఎప్పుడు వచ్చావేంటి?
అరే నల్ల పోసేపోయావు ఇప్పుడు వచ్చాను బాబాయ్ అమ్మాయి గారిని పట్టణం తీసుకొచ్చా ఏంటా కొత్తాడు ఏదైనా ఆడుతున్నావా మొన్నే తయారు చేశాను బాబాయ్ ఈసారి రామాయణం భారతం కాదు ఏ క్లాస్ అయిన సాంఘికం మన దేశం అని అబ్బో మన దేశమా ఆంధ్రే మన దేశం కాదు బాబాయ్ నీకు ఎప్పుడు మందు కొడవే మన దేశం మన దేశమా సరే ఓ పాట తీపిచ్చు పాట గడ తనదు బాబాయ్ ముందు టీవీ ఆకలి వేస్తుంది ఆకలి ఆకలి స్కర్ఫ్ కంటల ముట్టేసా బాబాయ్ సొగసరి బొమ్మ కొయిలాలో ఎగిసి ఎగిసి పడబోకే కొయిలాలా బతుకు రాస బాట కాదు కొయిలాలో బొమ్మ బొరు సాటమ్మ కొయిలాలా హై బొమ్మ బొరు సాటమ్మ కొయిలాలా కొయిలాలో కొయిలాలా కొయిలాలో కొయిలాలా పొదరిల్లలోన కోయిలాలు నాగు బాములుంటాయే కోయిలాల నేను ఇక్కడికి వచ్చింది నన్ను ఎందుకు ఇలా మోసం చేసావని నిలదీయడానికి కాదు మూగదైన మా అక్కను పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువ వస్తుందని నేను నీతో చెప్పిన విషయమే నీలో ఈ మార్పు కారణమని ఊహించగలను వెరీ గుడ్ తెలివైన దానిదే నన్ను ఆట బొమ్మలా ఆడుకున్నట్టు మా అక్క బతుకుతోనూ ఆడుకోవద్దని వేడుకోవడానికి వచ్చాను తన దౌర్భాగ్యానికి ఏడవడమే తప్ప ఏమిటిదని అడిగే శక్తి లేని మా అక్కను మోసం చేయొద్దని హెచ్చుకట్నం గురించి మా నాన్నగారిని వేధించొద్దని నీ కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడ్డానికి వచ్చాను చూడ్డియా మనది బాధల గురించి బాధ్యతల గురించి ఆలోచించే వయసు కాదు ఆ ఆలోచనలకి ఇది సమయమూ కాదు వాణి చెట్టుంది ఈ తెలితక్కాలంటే నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి డార్లింగ్ చూడు కాసేపు నా చేతులు కాదనుకో ఇది నువ్వు ఒళ్ళు కాదనుకో సంగమామ మారేసం కోయిలాలు రాహు వేసుకుంటాడే కోయిలాల ఆ రాహు వేసుకుంటాడే కోయిలాల కోయిలాలో కోయిలాల కోయిలాలో కోయిలాల సగసరి బొమ్మ కోయిలాలో ఎగిసి ఎగిసి పడబోకే కోయిలాల బతుకు రాస బాట కాదు కోయిలాలో బొమ్మ బొరు సాటమ్మ కోయిలాల హై బొమ్మ బొరు సాటమ్మ కోయిలాల కొమ్మైతే పాదాలకు కోయిలాలు ఒంగిదన్న నడతారే కోయిలాల బొమ్మ తిరిగి బరుసైతే కోయిలాలు నీడ కూడా తోడు రాదే కోయిలాల నీ నీడ కూడా తోడు రాదే కోయిలాల కోయిలాలు కోయిలాల కోయిలాలు కోయిలాల సగసరి బొమ్మ కోయిలాలో ఎగిసి ఎగిసి పడబోకే కోయిలాల బతుకు రాస బాట కాదు కోయిలాలో బొమ్మ బొరు సాటమ్మ కోయిలాల ఆహ బొమ్మ బొరు సాటమ్మ కోయిలాల మెరిసి ఉదని మురిసి పోపు కోయిలాలు పుట్టడి కాదిత్తడమ్మ కోయిలాల తులిసి ఉదని ఆశ పడకు కోయిలాలు నీరు కాదు కన్నీరే కోయిలాల అది నీరు కాదు కన్నీరే కోయిలాల కోయిలాలు కోయిలాల కోయిలాలు కోయిలాల మంచి పాట పేరు గురించి మళ్ళీ ఆలోచించరా మన దేశం అంటేనే బాగుంటుందేమో మరి అలాగే బాబాయ్ ఆ పేరు ఖాయం చేద్దాంలే
मन ब्रह्मंगड़ इंकेवर वर्ष रा పరాయి మగాడితో గడిపిన స్త్రీకి ఈ కుటుంబానికి ఏ సంబంధం లేదని చెప్పి ఈ దివాణం గడపదు కీర్తిని అపవిత్రం చేయదని చెప్పి తలుపులు మూసే कंड्री चेत इतना माट पड़ा इंके ब्रतको
घटाशार्धम अंटे एंटि पंत्रुगारु ललितम्मगारु चनिपोयिनट्टु
बाबू क्षमितुगा चनिपोयिनट्टु भावी कर्मकांड जरिपिंचि पिंडं पेट्टालि दांतो आविडकी ई कुटुंबानिकी बंधं तेगिपोतुंदि तदादि ఒకరి పాప పుణ్యాలు మరొకరికి ఈశన్ మాత్రం కూడా అంట అలాగా అయితే ఆ కటశ్రాద్ధం జరిపించాల్సిందే అయ్యగారు ఇంకెవరే మాట్లాడడానికి వీల్లేదు ఆ కర్మకాండ జరిపించకపోతే ఇంకో క్షణం కూడా ఈ దివానంలో మేము ఉండం సాంప్రదాయ శూన్యమైన ఇల్లు మాకు శ్మశానంతో సమానం శాస్త్రి గారు ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయించండి తమరి ఆజ్ఞ అలాగే జరిపించండి एकं द्वे त्रीणि चत्वारि य एतस्यापतो गोप्तारः तेभ्यः स्वाहा य एतस्यापतोऽभिरक्षितारः तेभ्यः स्वाहा अपनश्चाशुषदघवक्त्रेषु सिद्ध्यादघिम् अपनश्चाशुषदघम् यमगुम्भयज्ञो गच्छदग्निदोतोऽहलङ्कृतः परेजुवागुं संप्रपतो बहिरगो बहुभ्यप्पन्तान् अनपश्पशाकं वैवस्वतं संगमनं जदानाम् अय्या राजवर अपाख्यात्रे स्वाहा अभिलालपते स्वाहा अपलालपते स्वाहा अग्नदेह कर्मकृते स्वाहा तुष्टिं कुम्भं त्रिप्रदक्षिणं कृत्वा कृष्णकृष्णनाराजननाराजन प्रहरः ये चितमल गच्छन्ति तेभ्यश्च अजं पिण्डः तस्मै ते अयः स्वधातवः आदित्यरूपो ये चत्वामनो ये चितमल गच्छन्ति तेभ्यश्च अजं पिण्डः तस्मै ते अयः स्वधातवः पिण्डवस्त्राणि समर्पयामि सदास्ततर्पयतु मे तृप्यत 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 सेठ गारु मा वेनकटि तरालु वारु ई नगरनि तम प्राणं कंटे एक्कुवगा चूसुकुनेवारु वेललेनि ई नगरकु मीरे वेलकट्टिवंडि फलाना राजावारी नगरं मा दग्गर उन्न घनत कोसं वीटिनि मेमु कोंटुन्नां सार इदि मल्ली अम्मेसि लाभं तेच्चुकोवडं कोसं कादु वीटिनि अलागे उंचुतां మీ పరిస్థితి బాగుపడికి మా డబ్బు మాకి ఇచ్చేసి మీ నగలు మీరే తీసుకుందురు గాని బహుశా రోజు రాకపోవచ్చు సెట్ గారు ఏమైనా నగలు జాగ్రత్తగా పెట్టండి ప్రస్తుతానికి ఇది తీసుకోండి మిగతాది నాలుగు రోజుల్లో పంపిస్తాను లెక్క పెట్టుకోండి అరే శాషయ్య అయ్యా నా బట్టలు చెప్పులు జాగ్రత్త చేయి లేకపోతే రేపు వాటిని వీళ్ళు అమ్మేసేలా ఉన్నారు बाबू गारु अंत कुलासायना कुछ आवो बाबा अम्माई कोसम कुछ पलाव चेसानु आके खाना खावो वट्टवा నాకు ఆకలికి లేదు ఎందుకు ఉండదు నువ్వు ఇక్కడ ఇంత సంతోషంగా ఉండటం నాకెంతో ఆనందంగా ఉందమ్మా అక్కడ నాన్నగారు పట్టుదలకు పోయి సుఖశాంతులకు దూరం అయిపోయారు అదే నా బాధ బాబు దొరవారికి మనశ్శాంతి కలగాలని మా ఇంటిల్లుపాది రోజు అల్లాని ప్రార్థిస్తూ ఉంటాం బాబు పెద్దమ్మాయి గారి పెళ్లికి ముహూర్తం నిశ్చయమైందా బాబు వచ్చే 14 प्रति तोड़ेंदुका సంతక నిలబడితే చూడ ముచ్చటగా ఉన్నారురా మా లలితకి నేరం ఇచ్చిన వాడివి దీని ప్రతిత్తి తోడెందుకు కాకూడదురా నువ్వు కోడయా
నాలుగు బొమ్మల పల్లకి లోన కన్ను సిగ్గు అదువైంది, వీరి మొక్కల మధువైంది. హరి విన్నై పెదవి వదలిన చిరునవ్వే వరమైంది, చిరుమూవల వరదైంది. పెద్దమ్మాయి పెళ్లి కదా, అందుకని నీకు మీ ఇంటిని పాదికి ఈ బట్టలు పంపించారు. ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్లికి మీరెవ్వరూ రావడానికి వీల్లేదని చెప్పన్నారు. వారి ఆజ్ఞను శిరసావహించి నేను పెళ్లికి రామని దొరవారికి చెప్పాను. నేను ఎంత దూరాన ఉన్నా మా శుభాశీస్సులు ఎప్పుడూ సావిత్రి వెంటనే ఉంటాయని మా మాటగా తెలియజే. Thank you.
ఏమటలా చూస్తున్నావు మింగేస్తావా రా కూర్చో నో నో ఆ అందమైన కళ్ళకు కోపం నేర్పుకో స్వీటీ ఐ లవ్ యువర్ ఐస్ చూడు ప్రాక్టికల్ జోక్ తిన్నాను కదా చూడు ఈసారి కంటి మీద కాదు బుక్క మీద చిన్న పప్పి ఇస్తా నువ్వు నన్ను గట్టిగా మేడర్ కిరణ్ అని పిలవాలి ఏది పిలు 1 2 3 రావచ్చా రాకూడని పనులు ఈ మోహమత్తు ఏం చేస్తాను పిన్ని ఏమిటే అలా మెటకరించి చూస్తావు పిన్ని అని పిలుస్తున్నాడనా వీడికి నేను తల్లిని కాను పిన్నినే సరేనా పడుకోరా మళ్ళీ ఇది అవసరం అయితే పిలుస్తాను ఇసుక్కోకి పడుకో అలా తెల్లపై చూడకు మోగదేశ పివరాణి ఏమిటిది మంగళసూత్రం వెరీ గుడ్ ద గ్రేట్ తాలిబుట్ ఇద్దరు మనుషుల్ని వందేళ్ల పాటు కలిపి ఉంచే పవర్ఫుల్ థింగ్ అలా ఎడో కట్టుకో చూడు మోగి దీన్ని నీ మెళ్ళలో కట్టింది నీకోసం కాదు వీటి కోసం అవును నీ చెల్లెలు ఇంకా సలింగారి ఇంట్లోనే ఉంటుందా నిన్నే ఒకసారి మన ఇంటికి రమ్మన్నా సలీం దివాణంలో దీపాలు కరెంటు బిల్లు కట్టలేదని కేసులు తీసేశారట బాబా కరెంటు బిల్లు కట్టలేదు దివాణం ఆ దశకి చేరుకుంది అంటే రాసు అలా రహీం పొలం మేడ చిత్తం ఆ డబ్బుతోనే దివాణం తాలూకు కరెంటు బిల్లు కట్టమని ఆయన చెప్పారండి డబ్బు కట్టాం తమకు రేపే కరెంటు వస్తుందని ఆఫీసులో చెప్పారు రహీం గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి వస్తామండి సెలవండి గొరవారికి నా డబ్బుతో ఈ పని చేశానని తమరు ఆగ్రహిస్తారని ఈ ఉత్తరం రాయడానికి సాహసిస్తున్నా తమరి తాతగారు మా తాతగారికి ఇనాంగా ఇచ్చిన భూమి అమ్మి తమ డబ్బే ఈ కార్యానికి వినియోగించానని దివాణం మళ్లీ వెలుగుతో నిండిపోవాలన్న కోరికతో ఈ పని చేశానని సవినయంగా మనవి చేస్తూ సేవకుడు రహీం ఏమ్మా జపాన బొమ్మ షికార్లు పూర్తయ్యాయా ఇంటి విషయాలు పట్టించుకోకుండా గుళ్ళకి గోపురాలకి తిరిగితే పుణ్యమే ఒరిగి ఒళ్ళో పడదు ఆగు ఓ 50,000 పంపించమని మీ నాన్నకి రాయమని చెప్పానా రాశావా మరి డబ్బు కోసం కాకపోతే నిన్ను నీ అందాన్ని మృగతనాన్ని చూసి భరించి చేస్తున్నావు అనుకున్నావే పాపిస్తుదానా ఏం చేస్తావో నాకు తెలియదు ఎల్లుండి పాటికి మీ నాన్న నుంచి 100,000 రూపాయలు తెప్పించలేకపోయావో నిన్ను గొయ్యి తీసుకొస్తాను జాగ్రత్త అమ్మా వాళ్ళ మాటలకు భయపడి డబ్బు తెచ్చిచ్చిన మళ్ళీ 10 రోజులకి ఇదే పాట పాడతారమ్మా అప్పు నీ కొడుకులు ఇద్దరు రాక్షసులు గుళ్ళో దర్శనం అది బాగా జరిగిందా అమ్మా మనిషిని బతుకుంటుకనే తీక్కుతున్న పిశాచాలమ్మా కేవలం ఇటు మీ నుంచి డబ్బు గుంచడానికి సంబంధం కూర్చున్నారు కిరణ్ బాబు మొదట్లో తమ చెల్లెలి గారిని వల్ల వేసుకోవాలని చూశారు తమ పెళ్లి చూపు నాటి రాత్రి అయ్యి అమ్మ బస్తీలో కిరణ్ బాబు కెతికొచ్చి కట్నం పేరుతో మా నాన్నగారిని బాధ పెట్టద్దంట కన్నీళ్ళు ఎట్టుకుని కాళ్ళు ఎట్టుకుంటే ఆ అమ్మని అనుభవించాలని చూశాడమ్మా దరిద్రుడు వెళ్ళిపోతాడు వీళ్ళని చంపేసి కొంపలో ఏమో పాతి పెట్టినా పాతి పెట్టేయగలరు నా మాట నీ పుట్టింటికి వెళ్ళిపోమ్మా ఏమిటి అసత్యం ఆడరాదు క్రమశిక్షణతో మెలగవలను అంటూ సుమతి సతకు నూరిపోస్తున్నాడా మా గధవా వెళ్ళ వెళ్ళు పంచేసుకో ఆడు మాట్లాడుతుంటే లోపలికి వచ్చేస్తామే మొగుడంటే లక్ష్యం లేదన్నమాట పాపమే ఫ్యాబులస్ డబ్బు విషయం పిన్ని చెప్పింది కదా నా విషయం నేను చెప్తున్నా ఎల్లుండి లోపు నీ చెల్లెల్ని తెచ్చి నాకు అప్పగించాలి ఆడు ఎంత పొగలు నీకు Thank you.
मंगलसूत्रम मंगलसूत्रम तिंपेसावा नीवैंदम्मा జరిగిందంతా చెప్పింది పెళ్లికి ముందు సావిత్రి భర్త మనల్లత మనసిచ్చి పుచ్చుకున్నారట కేవలం కట్నం కోసమే అతని పెళ్లి చేసుకున్నాడట అత్త వారింట్లో అడిగిన క్షణం నుంచి లలితను లలితను తన దగ్గరికి తెస్తేనే సావిత్రిని ఏలుకుంటానంటూ హింసించేవాడట ఇంకో విషయం లలిత ఆ రోజు రాత్రి సలీం వెంట బండి మీద వెళ్ళింది మనమంత హెచ్చు కట్న ఉంచుకోలేమను అతను ప్రాధేయపడ్డానికట యాండి యాండి నాకు నవ్వొస్తుంది గాయత్రి మనం బాధ్యతను భుజించుకోవడం కోసం బాధను సావిత్రి తలకెత్తడాన్ని తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది సావిత్రి మెళ్ళలో తడిగట్టిన వ్యక్తి లలిత తనువును కోరుకున్నాడని వింటే నాకు నవ్వొస్తుంది నా మీద కోసం మేడ వదిలిపెట్టి వెళ్ళిన బిడ్డను నేను మెడబెట్టి గెంటి వేయడాన్ని తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది గాయత్రి అమ్మా నా పెళ్ళప్పటి నుంచి చూస్తున్నాను వైకుంఠ ఏకాదశి నాడు దివాణం నుంచి పులిహార లడ్డూలు మా సాయిబులు అందుకొని వెళ్ళలేదమ్మా ఈ ఏడు కూడా మళ్ళీ నీ పండగ మా పండగ కలిసి వచ్చాయమ్మా దివాణం ఇలా బిక్కు బిక్కుమంటా ఉండటం చూడలేకపోతున్నానమ్మా అమ్మా పలా వండిచ్చాను అమ్మకా బేటి దామా కూర్చో ఖానా కావు వద్దమ్మా ఆయన చూశారంటే చంపేస్తారు అక్క పెట్టక్క బాబు నువ్వు నన్ను అక్కను వేశావా అవో బేట అవో బేట తిను నాయన తిను బాబు నేను రుచి చూస్తున్నది అందం కదక్క बेटा इधर कल विरदीयर प्रयत्नी विड़पते पड़पते निबरू रू रहीम अन्दमला कल एंत मुझट विड़पया अड कंट निद्रो इकड कड़प नि अनाया రహీం బుద్ధి లేదురా నీకు ఇన్నాళ్ళుగా దివాణానికి రాకుండా ఉండిపోతావా లేదురా రాజు కొరడా దెబ్బలు తిన్నా సరే దూరం నుంచి నిన్నొక్కసారి చూసి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నేను రేవు దాటేనని తెలిస్తే నువ్వెక్కడ ఆవేశపడతావోనని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నా బాధని దిగమింగుకుని ఆగిపోయాను సార్ లేదురా నీ కళ్ళు తలకెక్కినా రాజును మర్చిపోయావురా నువ్వు రై మనిద్దరికీ ఒకే మాస్టర్ పాఠం చెప్పే రోజుల్లో నేను నిన్ను ఒరే అని నువ్వు నన్ను బాబుగారు అని పిలవడం నచ్చక నిన్ను ఒరే అని పిలవమన్నానరా మర్చిపోయావురా మర్చిపోతావురా మర్చిపోతావు మర్చిపో రాజు
రాజు నువ్వు రాజు రాజు అప్పా మీరు రాజు ఆయా అప్పా రాజు ఆయా దేఖ రాజు ఆయా సలీం అరే సలీం మర్చిపోయాను రా ఇవాళ పండుగ కదూ సలీం లలిత మసీదుకెళ్ళారా వచ్చావా బేటా అందరావా అరే ఖాన్ దేఖో మీరు రాజు ఆయా రే ఆకే దేఖో అరే ఖాసిం కౌన్ ఆయా దేఖో మీరు రాజు ఆయా రే మీరు రాజు ఆయా रारा रारा राजू रारा कुर्चोरा कुर्चो कुर्चोरा ये कुर्चेलुड़ इंट्लो नुव्वु कूर्चुने कुर्ची लेवरा राजू राजू देवुट्टा नी बट्टलु सरिगा उन्नायी నువ్వు వచ్చిన ఆనందంలో ఇది గమనించలేదు సుమా నీ బట్టలు నాదే ఉన్నాయి కదా ఇప్పుడే వేసుకున్నాను నేను కట్టిన బట్టలు పోన్లేరా నీ బట్టలు నాకు ఇవ్వు నా బట్టలా ఆగండి ఆగండి పేర్లు మా ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు ప్రతి ఏడాది పేర్లు ఈ ఊరి మీదుగా కానిపేట వెళ్తాయి ఎందుకు రాగాలి అడుగు ముందుకు వేశాకంటే మీ రక్తం కళ్ళ చూస్తాం ఎవరి రక్తం ఎవరి కళ్ళ చూస్తారో చూసుకుందాం ఎక్కకండయ్యా ఊళ్ళో చాలా గొడవగా ఉందయ్యా ఈ గొడవకి కారణం మనమేం తెలిస్తే జనం మన ఎముకల్ని చూర్ణం చేసుకుని బళ్ళు తోలేసుకుంటారు నా దారిని నేను చూసుకుంటున్నాను నీ దారి నువ్వు చూసేసుకో ఆ కిరీటం కవచం పట్టుకెళ్తున్నారండయ్యా మరే లోపల డబ్బులు పోయిందంటయ్యా తెస్తాను అండయ్యా డబ్బే పట్రా 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 ఏమిటా ఇది సహరి చూర్ణం ఇక నీకు పెద్ద తరగతి ఇన్నాళ్ళు నీ గుడిగం చేస్తే నీ మానాలు కిరీటాలు కవచాలు పట్టుకుపోతారా డొంగే ఇగో ఇదే నీకు తక్కువ ఏమిటా ఇది మేకులా రే నెల తక్కువ నీ చేత దని చెట్టు కింద పెట్టావు రే అవధారి అదో కావా బేట తీసుకోరా నీకు నడక నేర్పిన తండ్రికి నువ్వు నడక నేర్పావమ్మా సలీం అవతల ఒడిన పన్న వాహన ఊరేగింపు వేల ఊరేగింపు ఎదురే ఒకరినొకరు కొట్టేసుకుంటున్నారు ఆగండి ఆగండి నీకు దయచేసి అంతులు ఆ ఇద్దరు కలిసినట్టున్నారు కలిస్తే మన ప్రాణం మీదకి వస్తుందయ్యా వాళ్ళని కలవని ఇంకా సాబీ తప్ప మనుషులెవ్వరూ వాళ్ళని విడదీయలేదు ఎవరో ఒకరిని చంపిస్తే ఈ అడవిలో ఈ విషయం ఎవరూ పట్టించుకోరు కానీ రాజు చంపే కక్షలు కావేశాలు కూడదు నా మాట వినండి శాంతియుతంగా మనం ఈ సమస్యలు పరిష్కారం చేసుకున్నాం ఆగండి రాజు రాజు ఏమిటి రాజు 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 నన్ను కదిలించొద్దు ఇటు వరిగితే ముందు నుంచి పొడిచిన ముస్లిం పోటు వల్ల నా ప్రాణం పోతుంది అటు తిరిగితే వెన్నులో పొడిచిన హిందూ పోటు వల్ల నా ప్రాణం పోతుంది నా చావుకు హిందూ ముస్లిమో కారణం కాకూడదు నా మత మౌఢ్యం నా మూర్ఖత్వమే నా చావుకు కారణం ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావరా రాజు 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 బాబా
అందరూ అలా రాతి బొబ్బల్లా ఎలుక ముక్కల్లా నిలబడతారే. మనం మనం పోట్లాడుకుని ఇద్దరు దేవుళ్ళను పొట్టలు పెట్టుకున్నాం. ముస్లింలను ప్రేమించే హిందువు నేల కొరిగాడు, హిందువులను అభిమానించే ముస్లిం కన్ను మూశాడు. దీనికి కారణం ఎవరు? ఈ మత కలహాల కారణం వీళ్ళే. సమాజం ఒంటిన పుట్టిన పుట్ట కురుపుల్లాంటి ఈ చెడ పురుగులు. సోదరులారా, ఒక్కటైన హిందూ ముస్లింలను విడదీయాలనుకునే నరనుపరాక్షసులను తొదముట్టిస్తండి. వీళ్ళ రక్తంతో నేలను కడిగి ఎముకలతో ముగ్గులేసి సమైక్య భారతానికి స్వాగతం పలకండి. మతం కన్నా మమతమిన్న, మతం కన్నా మానవతమిన్న, మతం కన్నా మనిషి మిన్న.